10% అమ్మక పన్ను రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా కానీ 12,000 కోట్లలో 10% అంటే 1200 కోట్లు. అంటే మన గల్ఫ్ కార్మికులు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల విదేశీ మార్గ ద్రవ్యాన్ని సమకూరుతుందో, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉందో 1200 కోట్లు ప్రతి సంవత్సరం అమ్మక పన్ను రూపేణ ఆదాయాన్ని సమకూరుస్తుంది. వాళ్ళు ఆ 1200 కోట్ల ఆదాయం సమకూరిస్తే అకాల మరణానికి గురైనట్టుగా మృతుల కుటుంబాలను ఆదుకోవటాని కొరకు అందులో 10% ఖర్చు పెట్టాలని పెట్టండి. అందులో 10% ఖర్చు పెట్టాలని పెట్టొద్దని చెప్పండి. రాష్ట్రం ఏర్పడ్డ 9 నెలల్లో మొదటి బడ్జెట్ 14-15లో 100 కోట్లు కేటాయింపు చేసింది. జ్ఞానం శాతం తప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. తదుపరి ఏదైతే ఉందో అది కనుమరుగైపోయింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు ప్రతిపాదించిన బడ్జెట్ ఏదైతే ఉందో కనుమరుగైపోయింది. వీళ్ళు ఏమంటున్నా, ఈ 8 సంవత్సరాల్లో కనీసము 1000 శవపేటికలు వచ్చినాయి మన తెలంగాణ రాష్ట్రానికి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో గట మన వివరాలు సేకరిస్తే 1000 శవపేటికలు వచ్చినాయి. ఈ 1000 కుటుంబాలు ఇవాళ అనాథాలైపోయినారు, 1000 కుటుంబాలు ఇవాళ అనాథాలైపోయారు. ఈ 1000 కుటుంబాలను ఆదుకోవటాన్ని కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి ఆర్థిక సహాయం, కేంద్ర ప్రభుత్వానికి 1 రూపాయి ఆర్థిక సహాయం కల్పింపబడాలి. అంటే కేంద్ర ప్రభుత్వం మన శ్రమతో ఏదైతుందో ఆర్థికంగా లాభపడుతుంది విదేశీ మార్గ ద్రవ్యంతో. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మన అమ్మక పన్ను రూపేణ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చేటటువంటి ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వం లాభపడుతుంది. సంవత్సరానికి 1200 కోట్లు అని అంటే మీకు 8 సంవత్సరాలకి ఎంత అయితే 8,000 పదార్థాలు 10,000 కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 10,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గల్ఫ్ కార్మికుల శ్రమతోనే ఆదాయం పొంది. 10,000 కోట్ల ఆదాయం గల్ఫ్ కార్మికుల శ్రమతో పొంది వాళ్ళ సంక్షేమం కొరకు 1 రూపాయి ఖర్చు పెట్టకపోవడం ఏదైతుందో ఇందుకైనా తెలంగాణ కోరుతున్నది. అన్నడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో కనీసం 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం లభిస్తుంది కల్పిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో ఇట్లా గల్ఫ్ కార్మికులు అకాల మరణం చెందినట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు ఏదైతుందో 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం సమకూరుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో అటు టీఆర్ఎస్ఏ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక విధంగా మా ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో ఇట్లా గల్ఫ్ కార్మికులు అకాల మరణం పాలైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పని మా ప్రణాళికలు పేర్కొన్నాయి. టీఆర్ఎస్ యాజ్ వెల్ కాంగ్రెస్ ఆల్సో అండ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఈవెన్ బీజేపీ ఆల్సో. నీకు 1 రూపాయి ఇచ్చడానికి ఏదైతే ఉందో 1 రూపాయి ఇష్టానికి ఏదైతుందో చేయి రావటం లేదానే. అక్కడెక్కడో పంజాబ్లో ఏదైతుందో రైతులు అకాల మరణం చెందిను అని చెప్పని ఆర్థిక సహాయం చేస్తున్నవే. నీ రాష్ట్రానికి ఆదాయం సమకూరుతున్న గల్ఫ్ బిడ్డలు, మన తెలంగాణ బిడ్డలు, ఇవాళ ఇక్కడ దళిత కుటుంబమే మీరు కూడా గమనించారు. పాపం ఆయన కొడుకు అది 15 ఉంటాయో 8 ఉంటాయో, తల్లి ఏదైతుందో వృద్ధాప్యం, తమ్ముడు నిరుద్యోగి వాని పెళ్లి కాలేదు, తమ్ముడి పెళ్లి కాలేదు, అనాథలపై రోడ్డులు పట్టడం చెప్పండి. మీరు దళిత బంధు దళిత బంధు అని చెప్పంటుండ్రు కదా. వీళ్ళ మృతుడి సోదరునికి ఏదైతుందో అతడు కూడా గల్ఫ్ వలస జీవి కాబట్టి ఆయన అన్న అకాల మరణం చెందిరు కాబట్టి ఆయన కూడా తిరిగి రావాల్సి వచ్చింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు ఒక దళిత బంధు మంజూరు చేయవే. నీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఏదైతుందో హైకోర్టే రాష్ట్రపతి సూచనలిచ్చింది. దళిత బంధు ఎంపికలో రాజకీయ జోక్యం ఉండకూడదు, అర్హత అనేది ఏదైతుందో అది వాళ్ళ స్థానిక స్థితిగతుల పరిగణన తీసుకుంటూ ఎంపిక చేయాలని చెప్పి పేర్కొంది.
నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళ వివరాలు కూడా పంపించడం జరుగుతుంది. తమ్ముడి పేరండి గణేష్. వెంకటేష్ గణేష్ చనిపోయిండు, తమ్ముడు వెంకటేష్. ఆ వెంకటేష్కు ఒక దరిద్ర బంధు కల్పించండి. ఆయన వలస జీవి అంటున్న నేను, వలస జీవి అంటున్న నేను. గోవిందారప్ప అబ్బా కుటుంబం ఏదైతే ఉందో అనాథలైపోయిండే. ఆ పిల్ల పెళ్లికున్నది పాప. పాప మీ గర్ల్ఫ్ ఎన్ఆర్ఐ ఇక్కడ సంక్షేమ సంఘం ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు 1 లక్ష 2 లక్షలు వారి ప్రోగు చేసి చందాలు ప్రోగు చేసి ఆ అమ్మాయి పెళ్లికి తోడ్పడదామని చెప్పి ప్రయత్నం చేస్తుందని చెప్పండి. ఇది కేవలం మన ఈ మీడియా మేడిపేల మండలానికి సంబంధించిన కాదు, మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఇది దాదాపు ఆల్మోస్ట్ ఎప్పుడు నేను ఇవి గమనిస్తుంటాయని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, నువ్వు గల్ఫ్ కార్మికుడు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పంటే వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఎవరైనా గల్ఫ్ కార్మికులు మీరు స్వదేశానికి తిరిగి రాదలుచుకుంటే మీ ఉపాధి నిమిత్తం ఏదైతుందో ఇంకో రాష్ట్ర ప్రభుత్వం మీకు చేయూతనిస్తుంది. మీకు స్వయం ఉపాధి పథకం క్రింద ఏదైతుందో ప్రాధాన్యతతో మీకు ఈ అవకాశం కల్పిస్తుంది. స్వయం ఉపాధి పథకాల కల్పన రూపం ఏదైతుందో గల్ఫ్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడైతే వాళ్ళు తిరిగి వచ్చడానికి స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. నువ్వు లేనే లేదే దయచేసి అది అది చేయండి అంటూ నేను. గల్ఫ్ కార్మికులు తిరిగి వచ్చినట్టయితే ఆ కుటుంబాలకి ఉపాధి కల్పన నిమిత్తము వాళ్ళు దళితులైతే ఎస్సీ కార్పొరేషన్, బీసీలు అయితే బీసీ కార్పొరేషన్, మైనార్టీస్ అయితే మైనార్టీ కార్పొరేషన్, ఈబీసీ అయితే ఈబీసీ, ఏదైనా కనబడి చెప్పంటున్నా. మీరు మోడల్ స్కూల్స్ పిల్లలు గురుకుల ఆశ్రమ పాఠశాలలు జ్యోతిబా కూలే గల్ఫ్ కార్మికుల పిల్లలు ఎవరైనా ఉండనియండి, ఒక 5% రిజర్వేషన్ వల్ల పెట్టండి. గల్ఫ్ కార్మికుల పిల్లల విద్యా సదుపాయం నిమిత్తం ఒక 5% అంటుండే, నేను ఎక్కువ చెప్పాలి అంటుండే, ఒక 5% వల్ల పెట్టండి. వాళ్ళు రేషన్ కార్డులే కన్వర్ అవుతున్నాయి. చిత్రం ఏంటంటే అనారోగ్య పాలైపోయి వచ్చి ఇక్కడ వైద్యం చేసుకుందామని చెప్పారంటే వాడు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు రేషన్ కార్డు ముట్టించుకోవాలి. మరి రేషన్ కార్డు కన్వర్గ్ అవుతుంది, ఓటర్ లిస్ట్ పేరు కన్వర్గ్ అవుతుందని చెప్పంటుండే, ఓటర్ లిస్ట్ పేరు కన్వర్గ్ అవుతుందని చెప్పంటుండే. గల్ఫ్ కార్మికుడు ఎప్పుడైనా కానీ ఏదో వలస జీవి స్వదేశానికి తిరిగి వస్తాడు, మరి ఓటర్ లిస్ట్లో పేరు కొనసాగించాలి. మీరు రేషన్ కార్డులో అవసరం రేషన్ ఇవ్వకండి, రేషన్ నిలిపేయండి. ఆ బిల్లు బియ్యం పేరు తొలగిస్తే ఎట్లా ఇది అన్యాయం చెప్పంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇలా 1000 శవపేటికలు అంటే 1 కోటికి 20 మందికి లాభం అవుతుంది, 1 కోటికి 20 మందికి 5 లక్షల సమకూర్చుకోండి. 1000 అంటే 50 కోట్లు. ఒక 50 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు గల్ఫ్ కార్మికులు ఎంతమంది అయితే ఉపాధి నిమిత్తం విదేశాల పోయి చనిపోయిందో వాళ్ళకి అందరికీ ప్రతి కుటుంబానికి 5 లక్షలు చెప్తున్నాయి, 1 కోటికి 20 మందికి చెప్తున్నాయి. 1000 by 20 అంటే 50 కోట్లు అంటే ప్రతి సంవత్సరం 100 కోట్లు ఏదైతే ఉందో వాళ్ళ సంక్షేమాన్ని పెంచించండి. వాళ్ళు మీ 1200 కోట్ల ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పుడు అందులో 10% వాళ్ళ సంక్షేమాన్ని ఖర్చు పెట్టమని చెప్పండి. ఇది ఒక అంశం. రెండోది ఏదైతే ఉన్నదో ఇలా హైదరాబాద్ అనేది ఏదైతే ఉందో, ఇట్స్ నాట్ ఫ్రీ జోన్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైనటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ కేవలం ప్రభుత్వ పరంగానే కాదు ప్రైవేట్ రంగంలో కల్పింపబడేటువంటి ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా, అది ఫార్మస్యూటికల్సే కానివ్వండి, సాఫ్ట్వేర్ రంగమే కానివ్వండి, హార్డ్వేర్ రంగమే కానివ్వండి, సర్వీస్ సెక్టరే కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పంటున్నా. అసలు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యం స్థానికత.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ లక్ష్యం ఏదైతుందో స్థానికత ఇలా కేసీఆర్ ఏదైతుందో స్థానికతను విడనాడుతున్నాడు నువ్వు బీఆర్ఎస్ పెట్టుకో ఇంకే పార్టీని పెట్టుకోవా అంతర్జాతీయ పెట్టుకో మనకు సంబంధం లేదు నువ్వు బీఆర్ఎస్ఏ కాదు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పార్టీ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంతో సహా ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఏర్పడ్డా గాని అవన్నీ స్థానికులకే రిజర్వ్ చేయాలి ఆ విధంగా చట్టాన్ని రూపొందించాలి ఆ విధంగా చట్టాన్ని రూపొందించండి ఇప్పటికే ఇదితో దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు ఇట్స్ నాట్ తెలంగాణ ఇస్ నాట్ ఓన్లీ ఫస్ట్ స్టేట్ ప్రైవేట్ సెక్టర్ లో ఇదితో స్థానిక రిజర్వేషన్ అనేది ఈ హర్యానా ఢిల్లీ పక్కన ఉంటుంది అంటున్నాను నేను హర్యానా స్థానిక రిజర్వేషన్ అమలు చేస్తున్నారు ఏపీలో అమలు చేస్తున్నారు కర్ణాటకలో అమలు చేస్తున్నారు స్థానిక పేరు మీద నువ్వు పదవి ఖర్చులు స్థానిక పేరు మీద పదవి ఖర్చులు చెప్పంటు నేను నువ్వు ఎంతవరకు అయితే స్థానిక రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేపట్టవో నీ ప్రజా జీవితంలో కొనసాగే నైతిక హక్కుందని చెప్పంటాడు రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఇది ప్రధానమైన ఒక అంశం కావాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది